Hi, hello, namaste, welcome to Shrinivas channel. Two days back Indian Railway nunchi 50% non-safety personnel surrender cheyalani manaku official ga notice ani release cheyadam jarigindi kada. Dani oka proceeding lo bhaganga rendu zonala nunchi manaku personnel decrease chesu data anedi release cheyadam jarigindi. Dani oka main data lo kalipadam. అదే విధంగా ఈ యొక్క టోటల్ ఫైనల్ కంక్లూడెడ్ డేటా అనేది ఎప్పటి వరకు ఫినిష్ చేయబోతున్నారు, అదేవిధంగా మన యొక్క సికింద్రాబాద్ అప్డేట్ అనేది ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది, అదేవిధంగా వచ్చినటువంటి యొక్క జోన్స్ యొక్క మెయిన్ డేటా చెక్ చేద్దాం. సో ఆల్రెడీ మనకు నిన్న కోల్కతా నుంచి డేటా అనేది రావడం జరిగింది, ఆల్రెడీ చాలా యూట్యూబ్ ఛానల్స్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి నేను డైరెక్ట్ ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్ అని చెక్ చేద్దాం, తర్వాత మనం కోల్కతాలో వచ్చినటువంటి కీ పాయింట్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఈ రోజు మనకు పూర్వోత్తర రైల్వే అంటే నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్పూర్ నుంచి అప్డేట్ అనేది రావడం జరిగింది 2/2020. సో దీంట్లో మనకు డిక్రీజ్ చేసినటువంటి పోస్టులు యాజ్ పర్ ద 8/3/2019. సో ఇండియన్ రైల్వే బోర్డు ఇచ్చినటువంటి మొత్తం లిస్ట్ అవుట్ చేసినటువంటి పోస్టుల యొక్క డేటా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 దాకా, ట్రాక్ మెయింటైనర్ 1, 2, 3, 4 ఓవరాల్గా 4 కేటగిరీస్లో ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. ట్రైన్ నడవాలంటే అత్యంత ముఖ్యమైనది రైల్వే ట్రాక్స్. సో ట్రాక్ని మెయింటైన్ చేయాలంటే మనకు కావాల్సింది ట్రాక్ మెయింటైనర్. అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో ట్రైన్ లోకో పైలట్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో ఉండేది ట్రాక్ మెయింటైనర్. అయితే ఇక్కడ ట్రాక్ మెయింటైనర్ పోస్టులే డిక్రీజ్ చేస్తున్నారంటే అదర్ పోస్టుల యొక్క డేటా ఏ విధంగా ఉంటుందో మనకు త్వరలోనే తెలుస్తుంది. సో ఇక ట్రాక్ మెయింటైనర్ కనుక తీసుకున్నట్లయితే గ్రేడ్ పే అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి పోస్టుల యొక్క డీటెయిల్ డేటా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ కనుక తీసుకున్నట్లయితే 6% మనకు 247 చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 6%ని 10% చేయడం జరిగింది. సో 10% చేసి ఇక్కడ ఉన్నటువంటి పోస్టులని ఇక 247ని 390కి చేయడం జరిగింది. ఇక్కడ మనకు కేవలం 143 పోస్టులను ఇంక్రీజ్ చేయడం జరిగింది. ట్రాక్ మెయింటైనర్ 1 అదేవిధంగా ట్రాక్ మెయింటైనర్ 2లో మనకి ఇక్కడ 493ని 779 చేయడం జరిగింది. 286 పోస్టులను యాడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ట్రాక్ మెయింటైనర్ 3 అనేది డిక్రీజ్ చేయడం జరిగింది. 903 నుంచి 779 అంటే 124 పోస్టులు డిక్రీజ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ట్రాక్ మెయింటైనర్ 4 కనుక తీసుకుంటే 2448 పోస్టులకి 1148 పోస్టులను చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనకు 580 పోస్టులను డిక్రీజ్ చేయడం జరిగింది. అండ్ మొత్తం మీద ఈ యొక్క చేంజ్ వల్ల మనకు నష్టపోయినటువంటి ఉద్యోగాలు 195. సో 195 పోస్టులు అనేవి వీళ్ళు సరెండర్ చేయబోతున్నారు. ట్రాక్ మెయింటైనర్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళు ఇక్కడ గ్రేడ్ 1, గ్రేడ్ 2ని ఇంక్రీజ్ చేస్తూ గ్రేడ్ 3, గ్రేడ్ 4ని తగ్గించడం జరిగింది. సో మనకు అఫీషియల్గా యొక్క గోరఖ్పూర్ నోటిఫికేషన్లో వచ్చినటువంటి డేటా ఏంటిది. సో ఈ నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్పూర్లో ఈ యొక్క ట్రాక్ మెయింటైనర్ పోస్టులు మనకి ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది 1538. అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకా కొన్ని చేంజెస్ జరగడం జరిగింది. ఆ యొక్క ఫైనల్ డేటా తీసుకొని వీళ్ళు ఇక్కడ మొత్తం కూడా కంక్లూడెడ్ అయితే చేయడం జరిగింది. సో మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ కనుక తీసుకుంటే ట్రాక్ మెయింటైనర్ 195 పోస్టులు అనేవి ఈ యొక్క గోరఖ్పూర్ జోన్లో అయితే తగ్గించడం జరిగింది. అండ్ అదేవిధంగా కోల్కతా రీజియన్ కనుక తీసుకుంటే సౌత్ ఈస్టర్న్ రైల్వే కనుక తీసుకున్నట్లయితే 50% పోస్టులని సరెండర్ చేయబోతున్నారు. సో దాని యొక్క మెయిన్ డేటా ఇక్కడ పాయింట్ వైజ్ ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం కూడా మనకు ఈ నెల 10వ తారీఖు దాకా వీళ్ళైతే డెడ్ లైన్ అయితే పెట్టడం జరిగింది. ఈ యొక్క కంప్లైంట్స్ అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి సరెండర్ మెమోస్ యొక్క కాపీస్ అన్ని కూడా రీచ్ అయ్యి అదేవిధంగా అక్కడి నుంచి రెస్పాన్స్ రావడానికి ఈ మంత్ 10 దాకా పెట్టడం జరిగింది. సో ఆల్రెడీ మన యొక్క జోన్లో కూడా ప్రొసీజర్ స్టార్ట్ అయిపోయింది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు కట్ అవుతున్నటువంటి పోస్టులు కనుక తీసుకుంటే నాన్ సేఫ్టీ కేటగిరీలో అండ్ ఇక్కడ డివిజన్. సో మనకి డివిజన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ యొక్క డివిజన్స్ యొక్క కోడ్ అదేవిధంగా డిపార్ట్మెంట్ అంటే మనకి ఇక్కడ పర్సనల్, ఇంజనీరింగ్, మెడిసిన్ అదేవిధంగా ఈ యొక్క డిపో సంబంధించి ఈ విధంగా ఓవరాల్ మనకు డిపార్ట్మెంట్ వైజ్గా ఉంటుంది. అండ్ కేటగిరీ ఆ యొక్క కేటగిరీలో యాజ్ పర్ ద డేటా 1/10/2019 ప్రకారం ఓవరాల్గా లిస్ట్ అవుట్ అయినటువంటి పోస్టులు మినిస్ట్రియల్ అండ్ అదేవిధంగా టీచర్, ల్యాబ్ అటెండెంట్, వాటర్ మెయిడ్, ఆయా అదేవిధంగా మేనేజర్, కుక్, డ్రెస్సర్, టైపిస్ట్, కుక్, హాస్పిటల్ అటెండెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సేఫ్టీ పర్పస్, ఎందుకంటే COVID-19 ఉంది కాబట్టి దీన్ని కూడా వీళ్ళు ఇక్కడ నాన్ సేఫ్టీ పోస్ట్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. అంబులెన్స్ క్లీనర్, డిస్పెన్సరీ ప్యూన్, చౌకీదార్, ఆయా అదేవిధంగా మలేరియా సంబంధించి మెడికల్ అటెండెంట్, హాస్పిటల్ సఫాయి వాళ్ళ, ట్రైన్స్ క్లర్క్. సో ట్రైన్స్ క్లర్క్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా టెలిప్యూన్, ప్యూన్, మినిస్ట్రియల్, టైపిస్ట్, మినిస్ట్రియల్, కార్పెంటర్, పెయింటర్. సో ఈ విధంగా మనకు ఈచ్ అండ్ ఎవరీ కేటగిరీ వైజ్గా మనకి ఇక్కడ డేటా ఇది ఇవ్వడం జరిగింది. మన యొక్క గ్రూప్ డి నోటిఫికేషన్ పక్కన పెట్టుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఆటోమేటిక్గా. సో ఈ విధంగా గ్రూప్ డి నోటిఫికేషన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ యొక్క గ్రూప్ డి నోటిఫికేషన్ పక్కన పెట్టుకోండి, దీన్ని బట్టి మీరు అక్కడ డేటా చూసుకుంటే సరిపోతుంది. సో మనకి ఇక్కడ అసిస్టెంట్ పోస్టులు అదేవిధంగా హాస్పిటల్ అసిస్టెంట్, ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో వాటి యొక్క మెయిన్ డేటా అంతా కూడా మనకి ఇక్కడ డీటెయిల్ ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క పోస్టులు అన్నీ కూడా మనకు డిక్రీజ్ అవబోతున్నాయి. సో ఇది ఓవరాల్గా ఇచ్చినటువంటి లిస్ట్. సో మోస్ట్లీ ఈ యొక్క పోస్టులే మనకు అన్ని జోన్లో కూడా కట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఓవరాల్గా మనకు లిస్ట్ అవుట్ అయినటువంటి పోస్టులు. 3681 3681 అయితే దీంట్లో వీళ్ళు ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే 50% డిక్రీజ్ చేయబోతున్నారు అయితే దీంట్లో 50% దాని బేస్ పైన ఇక్కడ డివిజనల్ వైజ్గా లేదా యూనిట్ వైజ్గా ఉన్నటువంటి టోటల్ డేటా హెడ్ క్వార్టర్స్ స్టోర్స్ అదేవిధంగా రిమైనింగ్ ఉన్నటువంటి డివిజన్స్ యొక్క మెయిన్ డేటా ఈ యొక్క 3681 పోస్టులు కాస్త మనకు దాదాపుగా 1840 పోస్టులనే అవ్వబోతున్నాయి సో ఈ విధంగా వీలైతే లిస్ట్ అవుట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో మన యొక్క జోన్లో కూడా పోస్టులను తగ్గించబోతున్నారు సో ఈ పాయింట్ అందరికీ తెలిసే ఉంటుంది కదా సో ఈ విధంగా మనకు అదర్ జోన్స్ యొక్క ప్రొసీడింగ్ కూడా స్టార్ట్ అయిపోవడం జరిగింది ఫ్రెండ్స్ అప్డేట్ రాగానే మీ అందరూ కూడా ఇంటిమేషన్ చేయడం జరుగుతుంది సో మనకు మోస్ట్లీ ఇక్కడ ఇచ్చినటువంటి ఒక పోస్టులు ఉన్నాయి కదా ఈ పోస్టులు అయితే మనకైతే కట్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉండడం జరిగింది సో మనకు వచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ పక్కన పెట్టుకోండి దీన్ని బట్టి మీరు చెక్ చేసుకుంటే అయిపోతుంది ఇంకా మనకు పాయింట్స్ మెయిన్ అనేది ఇక్కడ హైలైట్ అవ్వలేదు అసిస్టెంట్లను అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి మన యొక్క జోన్ అనేది చాలా సేఫ్టీగా ఉన్నట్లే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి డేటా కనుక తీసుకుంటే ఓన్లీ హాస్పిటల్ అసిస్టెంట్కి కట్ అవుతుంది ఇక్కడ మనకు హాస్పిటల్ అసిస్టెంట్ కట్ అవుతుంది ట్రాక్ మెయింటైనర్ కట్ అవుతుంది అసిస్టెంట్ పోస్టులు ఏదైతే ఉన్నాయో అవి మాత్రం కట్ అయ్యే అవకాశం మాత్రం చాలా చాలా తక్కువగా ఉండడం జరిగింది కాబట్టి గ్రూప్ డి అనేది సేఫ్గా అయిపోయింది అండ్ నెక్స్ట్ ఎన్టీపీసీ కనుక తీసుకుంటే నెక్స్ట్ మనకి ఇంకో అప్డేట్ వస్తుంది దాంట్లో మనం ఎన్టీపీసీ గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం అండ్ అదేవిధంగా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఎన్టీపీసీ సంబంధించినటువంటి మాక్ టెస్ట్లను ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు అక్కడి నుంచి టోటల్ డేటాను గ్యాదర్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియో మనకు డేటతో కలుద్దాం మా ప్రొఫెషనల్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ ఎవరీవన్ and thanks friends, thanks for watching.